నమస్తే అన్న. నమస్తే అన్న. ఊరు పేరు? కాశీంపూర్. కాశీంపూర్ ఏమైనా డెవలప్మెంట్ ఉందా ఊళ్ళో? ఏం డెవలప్మెంట్ లేదు. ఇంత ముందు కాంగ్రెస్ లో గెలిపించారు కదా రోహిత్ రెడ్డిని, మరి పార్టీ మారండి మీకోసం మారుతున్నా అని చెప్పేసి చెప్పిండంట. డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి చెప్పిండంట ప్రజలకు. మరి మీ ఊళ్ళో ఏమైనా జరిగిందా డెవలప్మెంట్? ఏం జరగలేదు. అక్కడ బీసీ కాలనీలో అయితే రోడ్లు అయితే జరిగినాయి, ఎస్సీ కాలనీలో అయితే ఏం జరగలేదు. మీకు మీ కుల సంఘాలకు ఏమైనా వచ్చింది మరి డెవలప్మెంట్ పథకాలు కానీ ఏమైనా? ఏం రాలేదు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మీ ఊళ్ళో ఎవరికి వెళ్ళే మీకు రాలేదు? మా ఊళ్ళో ఒక్కరికిట రాలేదు. అంతేనా? ఒక్కరి. మళ్ళీ కళ్యాణ లక్ష్మి కానీ దళిత బంధు కానీ మీకు రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడుతుంది. ఇంకా డెవలప్మెంట్ పరంగా ఇంకేం డెవలప్మెంట్ కావాల్సి ఉంది మీ ఊళ్ళో? రోడ్లు అయితే ఉన్నాయి. రోడ్లు ఒకటేనా? దుమ్ము కోసం బాగా బాధపడుతున్నా. దుమ్ము అసలు ఏం లేవు కదా అన్న. ఇప్పుడు తాండ్రకెళ్ళి వస్తుంటే మొత్తం దుమ్మే ఉన్నది. అదే మున ప్రశ్నలు కూడా చెప్పిలేము, దుమ్ము క్లియర్ చేస్తాం పొల్యూషన్ రాకుండా చేస్తామని. మరి ఎవరు చేసారు? చేసారు. ఇప్పటి వరకు చేయలేదు. ఇంకా ఏం చేయలేరు అన్న. అంతేనా? మరి ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటారు లోకల్? టోటల్ గా మేమైతే కాంగ్రెస్ కి ఇస్తాం. ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు వేయాలి? ఇప్పుడు ఇది పదేళ్లను చూస్తున్నాం కదా అన్న, ఏం డెవలప్ కాలేదు. కొత్త గీట చాయ్స్ చేయలేదు కదా. చాయ్స్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా తెలుస్తుంది. కొంతమంది జనాలు ఏమంటారంటే, అంటే ఇంత ముందు 50-60 ఏళ్ళు ఉన్నాయి కదా కాంగ్రెస్, మళ్ళీ ఇప్పుడు వేసి వస్తుందని చెప్పేసి ఏం చేస్తారని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ వస్తుంది అన్న, ఎందుకంటే అందరికి ఇప్పుడు ప్రజలకైతే అదే ఉన్నది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుండి చూస్తున్నారు, ఏం జరగలేదు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛార్జ్ ఇస్తామని ప్రజలందరూ అనుకుంటున్నాం. మేము గిట్టా అదే దానికే సపోర్ట్ ఇస్తాం. అంటే వాళ్ళు చెప్పినా చేస్తారన్న నమ్మకం ఉన్నదా మరి మీకు? ఉన్నది. కాంగ్రెస్ అంటే ఊళ్ళో అందరు కలిసి కాంగ్రెస్ మద్దతు ఇస్తారు. కాంగ్రెస్ ఇస్తాం. బీఆర్ఎస్ కింద కేరు మరి. బీఆర్ఎస్ కిందకి అది చూస్తున్నాం కదా, ఏం పనులు అయితే చేస్తలేదు. పనులు చేయని దాన్ని మళ్ళీ ఎట్లా గెలిపిస్తాం? మీ ఊళ్ళో వచ్చి తిరిగిపోతాడా మీ ఎమ్మెల్యే మరి? ఇంతవరకు రాలేదు ఊళ్ళోకి అయితే. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? బీజేపీ అయితే ఏం లేదు. మెయిన్ గా వచ్చేసి బీఆర్ఎస్, కాంగ్రెస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ ఉంది. పోటీ అంటే రెండు సమానం వస్తాయి లేదంటే ఒక పార్టీ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుంది. అంతేనా? ఓకే రైట్.